ఆస్ట్రేలియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్ 13 కోసం సన్నద్దమవుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున హర్భజన్ ఆడనున్నారు. ప్రాక్టీస్ కోసం శనివారం ముంబై నుంచి ఇండిగో విమానంలో కోయంబత్తూర్ కు విమాన ప్రయాణం చేశారు. కోయంబత్తూర్ చేరుకున్నాక బజ్జీ తన కిట్ బ్యాగ్ ను పరిశీలించగా అందులోని క్రికెట్ బ్యాట్ మిస్ అయింది. వెంటనే అతను తన ట్విట్టర్ ద్వారా విమాన సంస్థకు ఫిర్యాదు చేశారు. బజ్జీ తన ట్వీట్ లో ఏమని పేర్కొన్నారంటే, నేను నిన్న ముంబై నుండి కోయంబత్తూర్ కు ఇండిగో 6E6313 ఫ్లైట్ నంబర్ లో ప్రయాణించాను. నా కిట్ బ్యాగ్ నుండి ఒక బ్యాట్ మిస్ అయిందని తెలుసుకున్నాను. ఈ నేరం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఒకరి వస్తువులు తీసుకోవటం దొంగతనమవుతుంది, నాకు సహాయం చేయండి అంటూ ట్విట్టర్ వేదికగా హర్భజన్ విమాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీనికి విమాన సంస్థ అధికారి రిప్లై ఇస్తూ, ఈ విషయంలో మమ్మల్ని క్షమించండి మిస్టర్ సింగ్, వెంటనే తనిఖీ చేస్తాం, మీ బ్యాగ్ ను అప్పగిస్తామంటూ ఆ విమానయాన సంస్థ అధికారి రిప్లై ఇచ్చారు. అనంతరం దీనిపై బజ్జీ మీడియాతో మాట్లాడుతూ, నేను కోయంబత్తూర్ లో దిగిన వెంటనే నా కిట్ ను పరిశీలించాను, అందులో నా బ్యాట్ లేదు. నా బ్యాట్ ఏమైందో అర్థం కాలేదు, అయితే దొంగిలించబడిందని మాత్రం నేను చెప్పగలను అని హర్భజన్ మీడియాతో మాట్లాడారు. ప్రాక్టీస్ తర్వాత నా కిట్ బ్యాగ్ తెరవనే లేదు, అదనపు సామాను కలిగి ఉన్నారు కాబట్టి 1200 రూపాయలు చెల్లించాలని విమానాశ్రయంలోని అధికారులు అడిగారు. కానీ మేమప్పటికే అదనపు సామాను ప్యాకేజీని కలిగి ఉన్నందున మా బృందం ఆ మొత్తాన్ని చెల్లించలేదు అని బజ్జీ పేర్కొన్నారు. అయితే ఆ బ్యాట్ సామాను విషయానికి సంబంధించినదా కాదా అని మాత్రం నాకు తెలియదు, బ్యాట్ మాత్రం నాకు చాలా ముఖ్యం. ప్రస్తుతం నేను ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాను. నేను చివరిసారిగా జుహోలో ప్రాక్టీస్ సెషన్ లో ఆ బ్యాట్ ను ఉపయోగించాను. బ్యాట్ నాకు ముఖ్యం కాబట్టి నేను ఇండిగో అధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కూడా వారు నాకు చెప్పారు. నా బ్యాట్ తిరిగి నాకు ఇస్తారని నేను నమ్ముతున్నాను అంటూ హర్భజన్ మీడియాకు చెప్పారు. అయితే తాజాగా హర్భజన్ సింగ్ తన ఆల్ టైమ్ అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేసిన విషయం కూడా తెలిసిందే. హర్భజన్ సింగ్ తన టెస్టు జట్టులో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలకు అవకాశం ఇవ్వలేదు. తన టెస్ట్ 11 లో ప్రధానంగా అంతర్జాతీయ కెరీర్ లో తనతో పాటు ఆడిన క్రికెటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక బజ్జీ తన టెస్ట్ 11 లో 3 భారత క్రికెటర్లకు మాత్రమే చోటు కల్పించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ద వాల్ రాహుల్ ద్రవిడ్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లకు చోటిచ్చారు.